స్వామి కర్మ శిక్షకుడు ధర్మరక్షకుడు గత జన్మలో చేసిన పాపాలకు పరిహారం కలిగించే దేవుడు ఆయనే ప్రతి మనిషి జీవితంపై ఆయన ప్రభావం చాలా ఉంది ప్రమాదాలు బాధలు అప్పులు ఏడుపులు గొడవలు రోగాలు అన్నీ ఆయనే పాపపీఠంగా భక్తులకు కలిగిస్తాడని ప్రతీతి ఇలాంటి చర్యల్లో భాగంగా ఏలినాటి శని అనేది ప్రధానం ప్రతి మనిషి జీవితంలో ఇది మూడు సార్లు రావచ్చు ఇంకా దీని పరిహారాలు ఇతర విశేషాలు ఎన్నో ఉన్నాయి సాధారణంగా శనిదేవుడి పేరు వినగానే ఆయన రూపాన్ని చూడగానే ఆందోళన చెందడం జరుగుతూ ఉంటుంది శనిదేవుడు అనేక కష్ట నష్టాలకు గురి చేస్తాడనే విషయాన్ని ఎప్పట్నుంచో ఎందర్నుంచో వినుండటమే అందుకు కారణం కాని నిజానికి శనిదేవుడు న్యాయాధికారిగా వ్యవహరిస్తాడు అన్యాయంగా అధర్మంగా ఆయన ఎవ్వరినీ బాధించడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఆయా వ్యక్తుల కర్మ ఫలితాలను అనుభవించేలా చేస్తాడు శని అంటే నవగ్రహాల్లో ఒక అతి ముఖ్యమైన గ్రహం జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు అంటే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ప్రతి ఒక్కరి జాతకంలో ఈ ఏళ్నాటి శని అర్ధాష్టమ అష్టమ శనులు వస్తూ ఉంటాయి వాటి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి వారి కర్మానుసారం ప్రతి ఒక్కరూ ఎంతో కొంత శని వల్ల బాధపడుతూ ఉంటారు అయితే పరిహారాలు సక్రమంగా చేసుకుని క్రమశిక్షణాయుతమైన జీవనాన్ని గడిపి శనిగాడు అని ఎవ్వరినీ దూషించకుండా ఉంటే చాలా వరకు ఇబ్బందులు అధిగమించవచ్చు మనిషికి అనుకోని చిక్కులు ఇబ్బందులు టెన్షన్స్ అన్నీ కూడా శని వల్ల జరుగుతాయి అనారోగ్యాలు చేద్దామనుకున్న పనులన్నీ వాయిదాలు పడ్డం మానసిక శాంతి మానసిక శాంతి ఇవన్నీ శనిదేవుడి వల్లే అనే చెప్పాలి ప్రతి చోట ప్రతి వారితో ఏదో ఒక రూపంలో మోసపోవడం నష్టపోవడం మానసిక ఘర్షణ అన్నింటికీ సూత్రధారి శనిదేవుడే ఏలినాటి శనిలో ముఖ్యంగా జన్మశని వ్యయశని ద్వితీయ శనిలో దాదాపుగా రెండున్నర సంవత్సరాల చొప్పున ఏడున్నర సంవత్సరాల చొప్పున శని ఉండడం వల్ల ఖర్చులు చిక్కులు అవమానాలు బంధుమిత్రులతో విద్వేషాలు నాన్న వారితో వైరాలు మంచికెళితే చేడెదురవ్వటం అప్పులు హాస్పిటల్ దర్శనాలు ఇలా అనేక రకాలైన ఇబ్బందులు రావచ్చు శనిదేవుడికి ప్రీతికరమైన పనులు చేయడం వలన ఆయన తీవ్రత నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది ఆయన అనుగ్రహం కలిగితే పూర్తి స్థాయిలో శాంతిస్తాడు శనిదేవుడికి ప్రీతికరమైన వాటిలో శివారాధన ఒకటిగా కనిపిస్తుంది అనునిత్యం శివలింగానికి అభిషేకం నిర్వహించి పూజించే వారి పట్ల ఆయన తన అనుగ్రహాన్ని చూపుతాడు అందువల్ల శివలింగానికి నిత్యం అభిషేకం చేసి ఆయన ప్రభావం నుంచి బయటపడొచ్చనేది మహర్షుల మాట శనేశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది వైద్యం పరంగా నయం కాని వ్యాధులున్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం కలుగుతుంది ప్రతివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని సమర్పించి ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది